ఈరోజు పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పెద్ద చీకటి రోజు. మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఈయనే ఉంటాడు మా పక్కనే కాశీవాన్ సింగారం, ఆయన పటవారి గురించి అన్నీ తెలుసు ఆయనకి. ఆయన హయాంలో ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది ఈరోజు పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో. రామ్దాస్ గౌడ్ వాళ్ళ కోడల పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉండే. దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సాలార్జ్యం కంచె ఉందో ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఇవాళ నా మీద కాంపిటీషన్కి వచ్చి ఆ మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతులు అనుకుంటుండో, ఆయన వాళ్ళ మీద భూములే, వాళ్ళ తాతలో వాళ్ళ నాయనలో ఇవన్నీ వాళ్ళ మీద భూములే. వాళ్ళు 1వ నెంబర్ 10-11 సర్వే నెంబరు మేము 16 ఎకరాలు వెనకటనే కంచేసినాం. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం 118 జీవో కింద రెగ్యులరైజ్ చేయమని జీవో కూడా ఇచ్చింది. 1 కూడా సత్యనారాయణపురం సాయేశ్వరి కూడా 1లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జీవో ఇచ్చినారు. కానీ అసలు �ది ఎల్ఆర్ఎస్ 2008లో అయింది, ఇవాళ కాదు నిన్న కాదు, 2008 సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసారు, ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే, అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే రెవెన్యూ వాళ్ళు ఆర్ఏ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు. కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్డీఓ ఏం చేస్తారు, ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉండడు శని అందరికి ఇక్కడ ఎంత అంటే అంత. ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట కార్పొరేటర్ని ఫోన్ చేయమను, కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి, పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడట. నిజంగా సిగ్గుచేటు అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు, అంత దారుణమా? అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం, మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు, కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తాను నేను. ఏముంటుంది ఆడ మేయర్, ఏం పుడితే నేను మేయర్ కాలే, లేకపోతే రేపు చచ్చేటప్పుడు మేయర్గా చావా నేను. మేయర్గా నేను దిగమంటే 2 నిమిషాలే దిగిపోతా. ఏముంది రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా, నీ అల్లుని పెట్టుకో, లేకపోతే నువ్వే పెట్టుకో, ఇక రోజు దోపిడీ చేసుకో. ఈ సత్యనారాయణపురంలో సాయేశ్వరులు ఎవరొద్దన్నారు మిమ్మల్ని? ఆ కానీ ఈ పాపం అమాయకులైన చిన్న చిన్న వాళ్ళు 150 గజాలు లేకపోతే 130 గజాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇండ్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా కార్పొరేటర్లు వస్తలేనని పోనీ అమ్మిన కోఆప్షన్. రామ్దాస్ గౌడ్ ఎవరైతే పెద్ద మనిషి ఉండో నీ శిష్యుడే, నీ దగ్గరనే ఉన్నాడు ఆయన. ఇది అమ్మిన జగదీశ్వర రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షన్. ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది 3వ డివిజన్ కార్పొరేటర్ మా పర్వతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉండే తీసుకొని ఇంతమందిని నువ్వు వేసుకున్నాక, ఇంతమందిని నువ్వు ఇదైపోయినాక అయినా సరే నీకు దాహం జారతలేదా, ధనదాహం జారతలేదా? నీ అల్లునితోటి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నావట, అల్లుని మీ అల్లుని మా మీ అల్లుని నాయనకి చెప్తున్నావట, నీకెందుకు 3 నెలల్లో 2 నెలల్లో నీకు డబల్ పైసలు ఇస్తా, ఎక్కడ కాదు ఎక్కడ పోదు పీర్జాదిగూడలో అంతకంత వసూలు చేసి ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు సుధీర్ రెడ్డి గారు. అది నీకు తగున ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. నీకు ఇప్పుడు కలెక్టర్ గారిని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి 5వ తారీఖు నాడు యాక్చువల్గా ఉంటే 5వ తారీఖు 11 గంటలకు ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది, 12 గంటలకు నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి, ఫాల్స్ 420 కేసు ఎఫ్ఐఆర్ పెట్టి, ఆ ఎఫ్ఐఆర్ తోటి కలెక్టర్ తోటి చట్టంలో లేని అధికారాన్ని కలెక్టర్ వినియోగించుకొని ఆ కలెక్టర్ ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ని పోస్ట్ పోన్ చేస్తారు, 420 కేసు తీయాలని. ఆ 420 కేసులో కూడా ఏమైందయ్యా, ఏముంది అంటే నేను సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకున్నా, సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకొని మిస్రిప్రజెంట్ చేసి దాన్ని నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ వాడుకున్నా అని చెప్పి ఒక 2-3 కార్పొరేటర్లతోటి పెట్టించినావు. వాస్తవమే నేను సంతకాల డెవలప్మెంట్ తీసుకుంటే నేను ఏమైనా తెల్ల కాగితాల మీద తీసుకున్నా, లేకపోతే నేను మొదటగా వాళ్ళ సంతకం తీసుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా చదువు రాదా? అన్నీ వస్తాయి కదా, చదువు వచ్చిన కార్పొరేటర్లే, చదువు వచ్చిన కార్పొరేటర్లే వాళ్ళే సంతకాలు పెట్టి ఒక ఆయన 5వ సంతకం, ఒక ఆయన 11వ సంతకం, ఆయన 14 మందిలా ఇట్లా సంతకాలు పెట్టారు. అది ఫాము ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైనే, ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ కాకుండా ఇంకేది లేదు. మరి కలెక్టర్ గారు అది చూసుకోరా లేదా తెలియదు. ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైన వేసుకుంటే సిగ్నేచర్ వెరిఫై చేసి అంతా వేసిన తర్వాత అంతా వేసినాకనే మీరు 5వ తారీఖు డేట్ ఇచ్చారు కలెక్టర్ గారు. మరి మీకు కనిపించలేదా దాంట్లో సిగ్నేచర్లో? ఇక్కడ 2008లో ఉన్న మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందండి? ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ బై ఎనీ రీజన్ దెర్ షుడ్ నాట్ బి అడ్జాయిన్మెంట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకసారి డేట్ ఇచ్చినాక అని చెప్పి ఉన్నది. అయినా సరే చట్టాన్ని మీ చేతులకు తీసుకొని, చట్టాన్ని మీ చేతులకు జిల్లా అధికారి అయ్యుండి, చదువుకున్న అయ్యుండి, ఒక విచక్షణ కోల్పోయి మీరు ఒక అధికార పార్టీ సుధీర్ రెడ్డి చేసే తొత్తులకు, ఈ సుధీర్ రెడ్డికి మీరు భయపడి మరి మీరేమన్నా అక్రమం చేస్తున్నారా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు
వారికి భయపడి మీరు ఇవాళ వారింపులకు మీరు భయపడి కలెక్టర్ గారు మీరు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని దాని డేటు మీరు పోస్ట్పోన్ చేశారు. మీరు ఇంత చదువుకున్నారు, జిల్లా మేజిస్ట్రేటే మీరు, జిల్లా మేజిస్ట్రేట్ అయితే ఇదా న్యాయం మీరు ఇవ్వాల్సింది కలెక్టర్ గారు. అట్లాగే ఈరోజు కూడా నిన్న మా అడ్వకేట్ గారు మా వాళ్ళు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు శనివారం రోజు అప్పీల్ ఇస్తానికి వెళ్తే మీరేమన్నారు, అప్పీల్ తీసుకొని సోమవారం 11 గంటలకు 11:30కి రమ్మని చెప్పి మీరే టైం ఇచ్చారు. అట్లాగే కనీసం ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అప్పీల్ కోసం ఇన్వాల్వ్ చేస్తే కూడా ఇన్వాల్వ్ అధికారి కనీసం ఆ ఇన్వాల్వ్ తీసుకోలేదు. అంటే మీరు అప్పీల్కు మీ దగ్గరికి అప్పీల్ పోకుండా అప్పీల్ ఉంటే మీరు ఇది డిమాలిషింగ్ ఆపాల్సి వస్తుందని మీరు కావాల్సుకునే ఆ సుధీర్ రెడ్డికి, ఆ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి భయపడి మీ ఆయన తొత్తులై లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తొత్తులై మీరు కలెక్టర్ గారు ఆ కనీసం అప్పీల్ కూడా తీసుకోలేదు. మీరు ఇవాళ 11:30 టైం ఇచ్చారు, ఏం 11:30 లోపు మునిగిపోతుందా? 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ రేకుల షెడ్లు ఉండే, ఇక్కడ గోడౌన్ ఉండే రామదాస్ గౌడ్ది, మరి ఆ 30-40 ఏళ్ళ నుంచి లేనిది ఇవాళ ఏనాకి వచ్చింది. ఇంకోటి మీకు కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పాలి, అసలు ఈ పంచాయతీ అంతా సాలర్జంగ్ పంచాయతీ అంతా ఎన్విఎస్ మన ఎన్విఎస్ రెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు పాత ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మొత్తం సాలార్జంగ్ది భూమి, ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదే కాదని చెప్పి మీరు ఆ రోజు ఆ కలెక్టర్కి కలెక్టర్ ద్వారా కోర్టు పోయారు. కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు చెప్పింది, అంటే అప్పటిదాకానేమో ఇది అసలు సాలార్జంగ్ భూమి అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేసింది. టోటల్గా మొత్తాన్ని మొత్తం 350 ఎకరాలు కోర్టు పోయి, ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి, హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడెక్కడైతే ఉందో తీయమని చెప్పి మా మున్సిపాలిటీకి చెప్తే 10-11 సీలింగ్లో కంచె కూడా వేసినాం. 1వ నెంబర్లో ఎక్కడ మ్యాప్స్ లేవు, లేకపోతే అసలు ఇక్కడ ఎంత డిక్లేర్ అయింది అనేది కూడా ఎక్కడ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదని చెప్పి ఆ రోజు గౌరవ కలెక్టర్ గారే 1వ సర్వే నెంబర్ జోలికి పోలే. అయినా సరే 3 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అంటారు ఇక్కడ, 3 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారుకు దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్లో 18 ఎకరాలు 1వ సర్వే నెంబర్లో ఉండే. 1వ సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ల్యాండు కేవలం 3 ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో 2 ఎకరాలు, 9 ఎకరాలు ఏమో పారసారథి, ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు, 2 ఎకరాలు ఈ రామదాస్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే 9-2, 11 ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ ఈ యొక్క పట్ట భూమి దీంట్లో ఉంది. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఏదైనా ఉంటే సీలింగ్ ఉంటే తీసుకోర్రి, ఎవరొద్దన్నారు? ఎక్కడైతే పట్టభూమి ఉందో పట్టభూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో, పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం పీర్జాదగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు, పబ్లిక్లకు ఏదో బాగా సేవ చేస్తుండు, మంచి బ్రహ్మాండంగా రోజు తప్పి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్ళు ఇస్తున్నాం, ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం, ఇక్కడ వైకుంఠధామాలున్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం, ఇంత చేసినాం. కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లుణ్ణి చేసుకొని మీరు ఒక దీన్ని ఒక అడ్డాగా మలుచుకోవాలని, పీర్జాదగూడని అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి, ఇక్కడ 100 కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం. ఏళ్ళ నుంచి నాన్నరేండు నేను ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే, ఒక్కరిని కూడా డబుల్ రిజిస్ట్రేషన్ ఉండి ఎంకరేజ్ చేయలే మేము, ఒకరు కూడా దొంగ డాక్యుమెంట్ ఉండి ఎంకరేజ్ చేయలే. ఇదే అమర్ సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో, మీ అల్లుడు ఈ రోడ్ నెంబర్ 1, 2, 3 పైన కేసు వేసిండు, హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కొనుక్కున్న ప్రజలకు అన్యాయం కావద్దని. మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మళ్ళీ దోపిడీ చేయాలి, లింక్ డాక్యుమెంట్లన్నీ సాలర్జంగ్ కంచె మీదే ఉంది కాబట్టి ఆ సాలర్జంగ్ కంచెలో మీ అల్లుడు తాతలు ముత్తాతలు అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మొత్తం సాలర్జంగ్ కంచె 350 ఎకరాలు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి 100 కోట్లు దీంట్లో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండు. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ మంత్రి గారికి, వాళ్ళకి దయచేసి నాకు తెలియకుండొచ్చు, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లాంటి చేయరు. మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారు మీరు 100 కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు నా లెక్క, మస్తు సంపాదిస్తారు, లేకపోతే ఇంకెక్కడన్నా ఏమన్నా ప్లాట్లో భూమిలో కొనమ్మురి, మీరు అక్రమంగా సంపాదిస్తారని చెప్పి ఈ యొక్క అల్లుని అడ్డం పెట్టుకుని మేయర్ అయినాక ఈ 350 ఎకరాల్లో లిటిగేషన్లు క్రియేట్ చేసి ఈ 350 ఎకరాల్లో మళ్ళా డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరేదో కబ్జా చేయాలని చెప్పి 100 కోట్లు సంపాదించి చూస్తున్నావు సుధీర్ రెడ్డి, జాగ్రత్త, ఇది తప్పు. ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు, ఇదే పర్వతపూర్ ప్రజలు నిన్ను ఓడగొట్టిర్రు గతంలో, ఆ నిన్ను చీ అన్నారు, నిన్ను వస్తే ఇక్కడ ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత నీది, నీళ్ళు అడిగితే నీళ్ళు ఎవరి కోసం వచ్చి ఇక్కడ ఎందుకు బతకనికి వచ్చిన నువ్వు
ఇలా టీచర్లను కూడా అవమానించిన నువ్వు, అట్లా మహిళలను అవమానించిన నువ్వు, చిన్న చిన్న ప్లాట్లో అవమానించిన నువ్వు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే సెటిల్ అయిన వాళ్ళని నువ్వు, వాళ్ళని ఈ అందరినీ కూడా నువ్వు నువ్వు ఇలా ఏమైనా డిసీవ్ చేసిన వాళ్ళందరూ చీకొట్టి నిన్ను నిన్ను నీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలే, ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే నీ దోపిడీలు తెలిసినాయి కేసీఆర్ సార్కి. నువ్వు ఎక్కడెక్కడ దోపిడీలు చేస్తున్నావు, వాళ్ళ ఇన్ఫోసిస్ అని బెదిరించిన పెద్ద ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి. ఇక్కడ 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 ప్రజలతో చీకొట్టించుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యలే. ఈయక మళ్ళీ నువ్వు ఈయక నువ్వు ఐదేళ్ళు ఉన్నా కూడా మళ్ళీ నీ కొడుక్కి పోనీలే పాప అని చెప్పి నీకు మేడ్చల్ ఏమంటే జడ్పి చైర్మన్ కూడా ఇచ్చారు. ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పినమాట, మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను నేను ఆప్తా అని. అంటే నీ దగ్గర ఉందా ఈ ప్రభుత్వం, నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా, ప్రతాప్ సింగారం ఒక అడ్డ పెట్టుకున్నావా, ప్రతాప్ సింగారం అడ్డ పెట్టుకొని ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు నాకు అర్థమైతే లేదు. మరి కలెక్టర్ నీకు తొత్త, మా మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్త, మరి ఎమ్మె మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త, బెదిరిస్తున్నావట రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓని, అడ్డగోలుగా తిడుతున్నావట, రికార్డింగ్లు కూడా ఉన్నాయి, అడ్డగోలుగా తిడుతున్నావట, ఆడియోని తిడుతున్నావట, ఎంఆర్ఓని తిడుతున్నావట, కలెక్టర్ని కూడా బెదిరిస్తున్నావట. మరి అంత గొప్ప నేను ఎట్లయితున్నావు నాకు అర్థం కాలేదు సుధీర్ రెడ్డి. అంత 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 నీచమైన దిగజాడు. రాజకీయం కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి. ఇదే పిరిజాల కూడా మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తారా, నీ అల్లుడు వస్తారా, నీ క్షేత్రం అయితే పోటీ చేయి, మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో. నేను మేయర్ నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను ఇక్కడ ప్రచారం చేసిన, ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లో వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి. ఇక్కడ నీ ఓటు పెట్టుకో పిరిజాదిగూడలో గెలిచి చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లరగా ఇంకా 6 నెలలు కూడా లేదు పన పదవి. మాకెంత జనవరి 26 లాస్ట్, ఈ యొక్క 6 నెలలలోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి. నేను చెప్తున్నామాట అందరికీ, 6 నెలల తర్వాత మాదే ప్రభుత్వం 4 ఏళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నామని చెప్తున్నాట. నేను ఉన్నంత వరకు, మేము ఉన్నంత పీర్జా కూడా ప్రయలున్నంత వరకు నీ ఆటలు జాగనియా సుధీర్ రెడ్డి. ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేస్తుండొచ్చు, భూమి అయితే గుంజుకపోలేవు కదా, భూమి ఇక్కడే ఉంటుంది, భూమి ఏడికి పోదు. కోట్లు ఉన్నాయి, కోట్ల మీద మాకు గౌరవం ఉంది, లేకపోతే అధికారులున్నారు, అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరమైతే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పీర్జాదిగూడలో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవుజురు అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది. నీకు వచ్చిన కార్పొరేటర్లు కూడా సిగ్గుపడుతున్నారు నీ దగ్గరికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి నీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడుతారు. ఇవ్వని పడతా నీ ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతున్నావట అయ్యా, నీ నైజం అది, నీ దొరతనం ఇంకా ఓలే, అట్లే ఉంది దొరా అని కాలు మొక్కించుకునే పని ఇంకా నీకు అట్లే ఉంది. నీకు రేపు నూకలు పీర్జాదిగూడలో కానీ మేడ్చల్లో కానీ నీకు నూకలు లేవు. నువ్వు ఇది కాసుకో చెప్తున్నా, ప్రజలు నీకు ఈ పాపం ఉట్టిగానే పోదు, ఈ పాపం నీకు తలుగుతుంది సుధీర్ రెడ్డి. రాజకీయం ఉంటే దమ్ముంటే రాజకీయం ఎదురుగా ఢీకొను, ఎన్నో వండుకొని ఇంట్లో వండుకొని ఫోన్లలో రాజకీయాలు నడిపించు కాదు. నీకు చేతనైతే రా ప్రజాక్షేత్రంలోకి, మళ్ళా పోటీ అయ్యి రా, నేను రిజైన్ చేస్తా, నువ్వు ఇక్కడ ఓటు ఎన్రోల్ చేసుకో, నువ్వు పోటీ అయ్యి, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూద్దాను తప్ప దీన్ని అడ్డం పెట్టుకుని సిగ్గు శరం లేకుండా ఇంత దారుణమైన ఈ డిమాలిషింగ్ పాల్పడుతున్నావు సుధీర్ రెడ్డి. నిజంగా నీకు ఈ యొక్క పీర్జాగూడ ప్రజలు చీకొడతారు.